హలో హై ఫ్రెండ్స్, ఎలా నన్ను మీరు బాగున్నాడుకట. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఈ డ్రామా స్టోరీ అయితే నాకు అస్సలు తెలీదు. అంటే నేను ఇలా చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒక తెలిస్తే నెక్స్ట్ పార్ట్లో మీకు చెప్తాను ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే, ఈ డ్రామాలోని టూ చైల్డ్స్ ఉంటారు అనుకుంటా. డ్రామా స్టోరీ అయితే చాలా బాగుంటుంది, టైం డ్రామా కలుపుదాం. డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ చూపిస్తూ ఉంటాడు తను చాలా కోపంగా ఉన్నాడు అనుకుంటా, తన ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు ఎందుకంటే తన మిగతా వాళ్ళకి స్నేహితుడుతూ ఉంటాడు. ఎందుకంటే వేరే కంపెనీలోనే ఇంకా అమ్మాయిలు ఉన్నారు కదా, సెపరేట్గా కంపెనీ పెట్టి ఉంటాడు, అందుకని చాలా కోపంగా ఉంటాడు. మిగతా వర్కర్స్ ఉన్నారు కదా, మీటింగ్ కంప్లీట్ అయ్యాక అంటూ ఉంటాడు, బాస్ మేము లేకపోతున్నాం, అసలు ఏంటో అర్థం కావట్లేదని అంటూ ఉంటాడు. అంటే వాళ్ళ ప్యాంట్లు ఉన్నాయి కదా, చేడికి అద్దుకుని ఉంటాయి. అదిగోండి చూడండి, ఈ బాబు ఉన్నాడు కదా అనుకుని వస్తూ ఉంటాడు. ఈ బాబు ఎవడో కాదు, మన హీరో వాళ్ళ బాబే. ఇంకా ప్యాంట్లు ఉన్నాయి కదా, గమ్మతో అంటీ చేస్తూ ఉంటాడు. మన హీరో ఉన్నా కదా, చాలా కోపంగా లేచి ఉంటాడు, తన ప్యాంట్ ఉంది కదా చిరిగి ఉంటుంది. పాపం మిగతా వర్కర్స్ ఉన్నాడు కదా, ఇదంతా చూసి ఇంకా లేగాలంటే చాలా భయపడుతూ ఉంటాడు. పాపం మన హీరో ఉన్నాడు కదా, దొంగ ఎవరో తెలిసేంటిది వాళ్ళ కొడుకని ఇంకా అందరి ముందు ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు కదా. ఇంకా హీరో ఉన్నాడు కదా అంటూ ఉంటాడు, ఆగు నీ పని ఉంది కదా నేను చెప్తానని అంటూ ఉంటాడు. బాబు ఉన్నారు కదా, పడిపోతూ ఉంటాడు, నేను ఆగను అంటుంటే మీరు నన్ను పట్టుకోండి, లేకపోతే కుర్చీలో నుంచి లేచి రండి, ఆయన కూడా తవ్వుతే ఏమవుతుందో మీకు తెలుసు కదా అని ఇంకా నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మన హీరోని చూపిస్తుండ్రు చాలా స్టైల్గా, ఇంకా ఆఫీస్కి వెళ్తూ ఉండి తను సీఈఓ, మిగతా వర్కర్స్ ఉన్నారు కదా తనని చూడగానే చాలా భయపడుతూ ఉంటాడు. మన హీరోకి కోపం తెప్పించింది ఏ అమ్మాయి కాదు, మన హీరోనే. ఇంక హీరోనింది కదా వేరే కంట్రీకి నుంచి ఎందుకు వచ్చిందంటే హీరో కంపెనీ నాశనం చేయడానికి. ఇంక హీరోనింది కదా మిగతా వర్కర్స్ చెప్తూ ఉంటుంది, మీరు నా మాటకి ఒప్పుకుంటే ఓకే, మాట ఒప్పుకోకపోతే మీరు నా ఆఫీస్ నుంచి వెళ్ళిపోనని అంటూ ఉంటుంది చాలా కోపంగా. అంటే తను ఇక్కడికి వచ్చింది రివెంజ్ తీసుకోవడానికి, మన హీరో కంపెనీ మొత్తం నాశనం చేయడానికి ఆలోచిస్తూ ఉంటుంది. మన హీరోనింది కదా, ఎందుకు ఇలా తయారైందో ఇంకా స్టోరీ చూపిస్తూ ఉంటాడు. హీరోని వాళ్ళ మమ్మీకి ఒంట్లో బాగోలేకపోతే వాళ్ళు డాడీ ఉన్నారు కదా అక్కడికి వచ్చి ఉంటాడు. హీరోని వాళ్ళ మమ్మీకి ఇష్టం లేకపోయినా కూడా పేపర్స్ మీద సైన్ పెట్టి ఉంటాడు. పాపం మన హీరోని తోటి చాలా తప్పుగా జరిగి ఉంటుంది. ఇంకా హీరోనింది కదా, ఇప్పుడు తను ఏం చేయాలో తనకి అసలు అర్థం కాలేదు. ఇంకా సీఈఓ కంపెనీలో హీరో ఉంటాడు కదా, తన దగ్గరికి వెళ్ళాలని ఆలోచన చెంది ఇంకా అక్కడికి వెళ్తూ ఉంటుంది. మన హీరో ఉన్నారు కదా, ఆ రోజు ఇంట్లో ఉంటాడు, ఎక్కువగా డ్రింక్లో ఉంటాడు, ఇంకా తన షవల్లో ఉంటాడు. హీరోనే ఉంది కదా, ఇంకా హీరోనే రిక్వెస్ట్ చేస్తుండేది, ప్లీజ్ మా మమ్మీ వాళ్ళ కంపెనీ ఉంది కదా దాన్ని ఓకే చెక్కానని అంటూ ఉంటుంది. ఏమీ ఆన్సర్ రాకపోతే హీరోనే ఉంది కదా లోపలికి వెళ్ళి ఉంటుంది, అసలు ఏమైందో. ఇంకా మన హీరో ఉన్నారు కదా, డ్రెస్ ఏమీ వేసుకోలేదు, అప్పుడే హీరోని ఇంకా లోపలికి వెళ్ళి ఉంటుంది, కానీ అసలు ఏం జరిగిందో అది చూపించలేదు. తర్వాత చూద్దాం, 10 నెలల తర్వాత చూపిస్తూ ఉంటాడు. హీరోని ఉంది కదా డెలివరీ రూమ్ లో ఉంటుంది, ఇంకా నర్స్ అంటూ ఉంటుంది నీ ఫస్ట్ బేబీ ఉంది కదా, లేదు ఇప్పుడు సెకండ్ బేబీకైనా డెలివరీ అని అంటూ ఉంటుంది. అంటే నర్స్ ఉంది కదా అందాలు చెప్పి ఉంటుంది. హీరోని ఉంది కదా నర్స్ మాటలు నమ్మి ఉంటుంది. ఇంకా హీరోని వాళ్ళ మమ్మీ ఉంది కదా, లేదు తను పాపం చాలా బాధపడి ఉంటుంది. ఇంకా స్టోరీ మొత్తం అంతా గుర్తి తెచ్చాక ఇంకా ఒక్కొక్కరితోటి నేను రివర్స్ తీసుకుని ఒక్కరిని కూడా వదలనని అంటూ ఉంటుంది. ఇంక హీరో వాళ్ళ కంపెనీ మొత్తం నాశనం చేస్తానని అంటూ ఉంటుంది. అప్పుడే పిఏ అంటూ ఉంటుంది, మీకు మిక్స్ నుంచి మీటింగ్ ఉంది మేడం అని అంటూ హీరోని ఉంటుంది, నేను కరోనానికి వెళ్తానని అంటూ ఉంటుంది. హీరోని ఎందుకు కదా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది. ఇంకా వాళ్ళని చూడగానే ఇంకా చాలా కోపం వస్తుంటుంది. ఇంకా సవతి సిస్టర్ ఉంది కదా అడుగుతూ ఉంటుంది, ఏంటి నువ్వు ఎప్పుడు వేరే కంట్రీ నుంచి వచ్చావు అని అంటూ ఉంటుంది. హీరోని అంటుంది, మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, 2 నిమిషాల్లోనే మా అమ్మ ఇల్లు వదిలేసి వెళ్ళిపోనని అంటూ ఉంటుంది. వాళ్ళు ఉన్నారు కదా, హీరోని మాటలు ఏమీ సీరియస్గా తీసుకోడు. హీరోని మేనేజర్ వచ్చి చెప్తూ ఉంటాడు, ఈ ఇల్లు ఉంది కదా మీ ఇంటి పేరు మీదే ఉంది మేడం అని అంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, అది చూడగానే షాక్ అయిపోయింటాడు. హీరోని ఉంది కదా వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోని వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్తూ ఉంటుంది, అయినా కూడా నువ్వు చేసింది చాలా మిస్టేక్, నీ ఇంపార్టెంట్ ఇది నా దగ్గర ఉందని అంటూ ఉంటుంది. హీరోని అంటుంది, నా దగ్గర ఇంపార్టెంట్ ఏముంది, మా అమ్మ ఉంది కదా ఇంకా లేదు, అయినా కూడా నీకు నాకు ఏమి సంబంధం లేదని ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది. హీరో వాళ్ళ సిస్టర్ ఆలోచిస్తుంది, తినకు తెలీదా తనకి ఇంకో బేబీ ఉంది కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. హీరో వాళ్ళ బాబు ఉన్నాడు కదా, బయటకు వచ్చేసి ఉంటాడు. ఇంకా బాడీ గార్డ్స్ ఉన్నాయి కదా, తనని పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. ఇంకా బాబుని పట్టుకుని ఉంటాడు. అప్పుడే హీరోని ఉంది కదా అటు నుంచి వెళ్తూ ఉంటుంది, ఇంకా బాబు ఉన్నాడు కదా వీళ్ళు ఉన్నారు కదా నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు, కాపాడండి కాపాడండి అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా, ఇదంతా చూసి తన బాబు ఉంది కదా గుర్తు వచ్చి ఉంటుంది. అప్పుడు హీరోని ఉంది కదా అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళతోటి ఫైటింగ్ చేసి బాబు ఉన్నారు కదా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే బాబు ఉన్నాడు కదా వెళ్ళిపోతూ ఉంటాడు. అయ్యో బాబు ఉన్నాడు కదా
కదా చాలా డేంజర్గా ఉంటుంది, ఎందుకంటే కార్ ఉంది కదా చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటుంది, అప్పుడే ఇరుణింది కదా ఇంక ఇదంతా చూసి తనని కాపాడే ఉంటుంది. అంటే బాబుకి ఏం కాలేదు, కానీ మన ఇరుణింది కదా కొద్దిగా యాక్సిడెంట్ అయ్యింటుంది, ఇంక తను పడిపోయి ఉంటుంది. ఈరోని హాస్పిటల్లో చూపిస్తూ ఉంటాడు. ఇంకా మన హీరో ఉన్నారు కదా ఈ అమ్మాయిని చూడగానే ఆ రోజు నైట్ ఈ అమ్మాయి కదా వచ్చిందని అనుకుంటూ ఉంటాడు. హీరో ఉన్నారు కదా తన బాబుని అడుగుతూ ఉంటాడు, ఈ అమ్మాయి అయినా నిన్ను కాపాడిందని అంటూ ఉంటాడు. బాబు అంటుంటాడు అవును నానా కానీ తిని లేకట్లేదు నాన్నా అని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటుందని అంటూ ఉంటాడు. బాబు అంటుంటాడు నానా మీలాగా కాదు ఆయన కూడా తిని చాలా మంచిదని అంటూ ఉంటాడు. అప్పుడే ఇటునుంది కదా కళ్ళు తెరిచి ఉంటుంది, నేను వాళ్ళతోటి రివెన్స్ తీసుకోవాలని ఇంకా నిద్రలో మాట్లాడుతూ ఉంటుంది, కాళ్ళు చేతులు అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. హీరో అన్న కదా తన చేయి పట్టుకుని ఉంటాడు, ఇటునుంది కదా కళ్ళు తెరగానే ఇంకా సారీ చెప్తూ ఉంటుంది. హీరో ఉన్న కదా తను చేయి వదలడు, ఇటుని మనతో ఏంటి నువ్వు ఎలాంటి అబ్బాయివి ఆయన కూడా నువ్వు చేయింది పట్టుకున్న వద్దులని అంటూ ఉంటుంది. అప్పుడు హీరో ఉన్నాడు కదా తనని కూల్ చేసి ఉంటాడు, ఆయన కూడా నీ ఆలోచన ఏంటో నాకు తెలీదు కానీ నా బాబు నుంచి దూరంగా ఉండని అంటూ ఉంటాడు. హీరో అంటే నువ్వు ఎలాంటి మనిషివి ఆయన కూడా నీ బాబు ప్రాణాలు నేను కాపాడానని అంటూ ఉంటుంది. అప్పుడే బాబు అంటూ ఉంటాడు మేడం అతను మీ మాట వినలేకపోతే ఈ సూతితోటి ఇండక్షన్ చేయండి అప్పుడు సైలెంట్ అవుతారని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు అసలు నువ్వు నా కొడుకువా దీని కొడుకువా అలా మాట్లాడుతున్నానని అంటూ ఉంటాడు. ఇటునింది కదా చాలా కోపంగా కాలుతో తన్నింటిది, హీరో పడిపోకుండా ఇంకా జాగ్రత్త నుంచొని అంటాడు. అప్పుడు అంశంట ఉంటున్నాడు కదా వచ్చి ఉంటాడు, ఇంకా దాని పేరు షిన్, ఇంకా అతను అంటూ ఉంటాడు పేషెంట్ని ఇలా డిస్టర్బ్ చేయకూడదు ఆయన కూడా మీరు ఏదైనా మాట్లాడుకుంటే బయటకు వెళ్ళండి అంటూ ఉంటాడు. హీరో ఉన్నా కదా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ వచ్చి చెప్తూ ఉంటాడు నువ్వు బీ కంపెనీలోని సీఓ కదా నేను మళ్ళీ నేను కలుస్తానని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మీ అందరికీ బ్యాక్ సైడ్ సౌండ్ పిల్లల సౌండ్ వినపడుతుంది కదా సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే మే నెలలో కదా హాలిడేస్ అందుకునే ఇలా డిస్టర్బ్గా ఉంది. తర్వాత నెక్స్ట్ మంత్ 12th స్కూల్స్ ఉన్నాయి కదా ఓపెన్ అయిపోతే అప్పుడు వరకు భరించండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్. అలానే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, నేను 3 డ్రామాస్ వదిలేసాను కదా, ఫస్ట్ది ఎలర్జీ సీఓ పార్ట్ 3 అని, అది ఇంకా అప్లోడ్ చేయలేదు. ఇంకో 2 డ్రామాస్ ఉన్నాయి కదా అవి మిగతా ఛానల్లో అప్లోడ్ చేశారు కానీ నేను ఖచ్చితంగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఛానల్ అంటే అది వేరే లాంగ్వేజ్లో సన్నా మీకు అర్థం కాదు, అందుకనే నేను అది అప్లోడ్ చేస్తాను. పిల్లల వల్ల ఆ డ్రామాస్ ఉన్నాయి కదా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాయి, ఎడిటింగ్ అయిపోయింది కానీ వాయిస్ ఓవర్ అవ్వలేదు, కొద్దిగా వెయిట్ చేయండి.